సృష్టించింది. పోటెత్తిన వరదతో కాకినాడ జిల్లాలో 62 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏలూరు రిజర్వాయర్ కు అత్యంత భారీగా వరదొస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తుండటంతో ముంపు ఎక్కువగా ఉంది. దీంతో జిల్లాలో ప్రతిపాడు, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లోనే 7 మండలాలు నీట మునిగాయి. ఏకంగా 62 గ్రామాల్లో ఇల్లు నీట మునిగి ప్రజలు విల్లవిల్లాడుతున్నారు. కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి సమీపంలో ఏలేరు కాల్వకు గండి పడటంతో గ్రామం మొత్తం పీకల్లోతు వరదలో మునిగిపోయింది. ఇళ్లలో వస్తువులన్నీ వరదకు కొట్టుకుపోయాయి. ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ బురదలో కూరుకుపోయాయి. బట్టలు, వంట పాత్రలు కూడా కొట్టుకుపోయాయి. అనేక గ్రామాలు వరదతో నీట మునిగాయి. ముంపు గ్రామాల్లో పశువులు కొట్టుకుపోతాయనే భయంతో చాలా మంది పశువులను ఇళ్లలోకి తెచ్చుకొని కాపాడుకుంటున్నారు. విద్యుత్ కోతతో బిక్కు బిక్కుమని గడుపుతున్నారు. ఇక వరద మహోగ్ర రూపం దాల్చింది. కాలువల సామర్థ్యం 10,000 క్యూసెక్కులు కాగా 32,000 క్యూసెక్కులకు మించి వరద పారుతుండటంతో 7 మండలాల్లో 26 చోట్ల గన్లు పడ్డాయి. దీంతో వరద నీరు మొత్తం 45,000 ఎకరాలకు పైగా ముంచేసింది. జిల్లాలో ఈ 7 మండలాల్లో ఎక్కడ చూసినా వరిచేళ్లు నదులను తలపిస్తున్నాయి. వీటిపైన 6 అడుగులకు మించి వరద ప్రవహిస్తుండటంతో నష్టం భారీగా ఉంది. వరద ఉధృతానికి సామర్లకోట, ప్రతిపాడు, పిఠాపురం, సామర్లకోట, కిర్లంపూడి, దివిలి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చేలల్లో ఉన్న ఇటుక బట్టీలు, బెల్లం క్రషర్లు, కోళ్ల ఫారాలు కొట్టుకుపోయాయి. మరోవైపు ఏలేరు వరదతో పిఠాపురం నియోజకవర్గం అతలాకుతలంగా మారింది. గొల్లప్రోలు, ఏలేరు వరదకు సుద్దగడ్డ వరద కూడా తోడవడంతో వరద నష్టం తీవ్రంగా ఉంది. ఈ ఒక్క మండలంలోనే 8,500 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 216 జాతీయ రహదారి వెంబడి చేలన్నీ భారీ నదులను తలపిస్తున్నాయి. ఏలేరు కాలువకు అత్యధికంగా గొల్లప్రోలు మండలంలో 6 చోట్ల గన్లు పడ్డాయి. 10 గ్రామాలు నీట మునిగాయి. పిఠాపురం మండలంలో ఏలేరు కాలువకు 9 చోట్ల గన్లు పడటంతో 14,000 ఎకరాల్లో వరి, ఇతర పంటలు నీట మునిగాయి. వరద నీరు ప్రధాన రహదారులపైకి వచ్చేయడంతో 7 మూసేశారు. 15 గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. అటు కిర్లంపూడి మండలంలో ఏలేరు కాలువకు మొత్తం 10 చోట్ల భారీ గన్లు పడడంతో 16,000 ఎకరాల్లో వరి, ఇతర వాణిజ్య పంటలు పూర్తిగా వరదలో మునిగిపోయాయి. కాలువలకు గన్లు పడడంతో మొత్తం 21 గ్రామాల్లో వరద చేరిపోయింది. పిఠాపురం నుంచి గొల్లప్రోలు వెళ్లే దారిలో రాపర్తి నుంచి టోల్గేటు వరకు వరద జాతీయ రహదారిపైకి వచ్చేసింది. ఉదయం మోకాళ్లలోతు ఉండే వరద సాయంత్రానికి 6 అడుగులకు చేరిపోయి ప్రమాదకరంగా మారింది. దీంతో పోలీసులు ఒకవైపు రాకపోకలను నిలిపివేశారు. గొల్లప్రోలు, పిఠాపురం శివారు ప్రాంతాల్లోని అనేక కాలనీలను మంగళవారం రాత్రి వరద ముంచేయడంతో బాధితులు ఆకలితో అలమటించారు. ఇళ్లలోకి నీరు వచ్చేయడంతో బయటకొచ్చే మార్గం లేక అటు సాయం చేసేవారు లేక ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఏలేరు వరద సహాయక చర్యలపై సైనిక బలగాలు దృష్టి సారించాయి. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం, కాండ్రకోట తదితర గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టనున్నాయి. చుట్టుపక్కల ఉన్న 500 కుటుంబాలు ఏలేరు వరద కారణంగా ప్రమాదకర స్థితిలో ఉన్న నేపథ్యంలో సైనిక బలగాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి. ఏదైనా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడితే చర్యలు చేపట్టేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్, బోర్డ్ అసాల్ట్ యూనిట్లను కూడా సిద్ధం చేశారు.
ఇక ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు అధికంగా వస్తుండటంతో ఏలేశ్వరంలోని ఏలేరు ప్రాజెక్టు పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది. రిజర్వాయర్లో పూర్తి స్థాయిగా నీరు చేరింది. ఏలేరు రిజర్వాయర్లోకి ఇన్ఫ్లో 18 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో ఉంది.